జీవితంలో చాలా రకాలైనటువంటి శత్రువులు ఉంటారు. బద్ధ శత్రువులు, బద్ధకించే శత్రువులు, పాము, ముంగీస, దేశానికి దేశానికి, మనుషులకి మనుషులకి. అంతెందుకండి, ఇంట్లోనే తీసుకున్నట్టయితే కలిసి ఉండడానికి కష్టంగా ఉంటుంది, కానీ శత్రువులుగా కలకాలం కలిసే ఉంటారు భార్య భర్తలు అన్నమాట. అలాంటి ఇద్దరు శత్రువులు ఇక్కడికి వచ్చారు, కలవండి వాళ్ళని. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ హ్యాపీ ప్రేక్షకులు, హ్యాపీ బర్త్డే టు సుమా. పాట పాడుతున్నారు. ఏయ్, కేక్ కత్తి రెండు వచ్చాయి కదా. మనిషి అన్నవాడు దీన్ని ఎవడని కేక్ అంటారండి. మరి చూడండి, అవుట్ ఆఫ్ కంట్రీలో వేసిన అపార్ట్మెంట్ లాగా ఉన్నది, కింద రెండు పిల్లర్స్. కరెక్టే, అయినా సరే ఇది కేకే. దీన్ని కొయ్యరా? ఎందుకు కొయ్యరండి? దీన్ని కొయ్యాలంటే జేసీబీలు పొక్కలేళ్ళు రావాలి, మేమెక్కడ సరిపోతాం. అయ్యో, యువర్ కత్తి ఒకసారి అంత షార్ప్గా లేవు నువ్వు. నేను షార్ప్గా లేదో మాట వరుసకి కత్తిలా ఉన్నావు, కానీ షార్ప్నెస్ లేదు. ఒక్కసారి టచ్ చేసి చూడండి, మీ బ్లడ్ మీకే పరిచయం చేస్తా. సినిమా డైలాగ్ వేసేసావు. సినిమా లేదండి? అవును, నాకు. అయినా సరే నువ్వు షార్ప్గా లేవు. నీ మీద చాలా కేసులు ఉన్నాయి తెలుసా? నా మీద కేసులా? నా మీద ఉండవండి, పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. అమ్మో, మళ్ళీ సినిమా డైలాగులు. ఇది అయినా సరే నువ్వు షార్ప్గా లేవు, నేను నీకు షార్ప్నర్ ఇస్తాను, అప్పుడప్పుడు చెక్కుంటూ ఉండు, షార్ప్ అయిపోతావు. రెడీ, కేక్ చాకు రెడీ. ఇక కొయ్యడానికి సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు, పిలిచేద్దామా? ఓకే, నీకోసం మంచి పాట పాడడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్ట్రెస్ స్నిగ్ధ. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలో ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. పడవలంచలో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, ఇంత డాన్స్ చేయడం మా ఇంట వంట అలవాట్లేదు. ఏదో అంతాక్షరి సింగర్స్ లాగా ఫస్ట్ రెండు స్టెప్లు వేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. చాలా చేంజ్ చేసావు అసలు. నువ్వు వచ్చినటువంటి ఎనర్జీ చూసి చేయాలనిపించింది నాకు. హ్యాపెన్స్, కంటిజియస్ గా ఉంటది కదా కొంచెం. ఓకే, కేక్ చూడు. హే, చాక్లెట్ కేక్, బ్రౌన్ కలర్ లో ఉంది. వద్దు స్నిగ్ధ, ఎన్ని సంవత్సరాలు అయిందో దాన్ని తయారు చేసి మనకు తెలియదు, పైగా ఇంగ్రీడియన్స్ ఏంటో కూడా మనకు తెలియదు. థ్యాంక్స్ అండి, ముందే చెప్తారు. మా డైస్ దగ్గరికి వెరైటీగా ఒక నమస్తే పెట్టాలి, ఎలా పెడతాం? ఓకే. గాడిద నమస్కారం. అదే ఎరక్కెళ్ళి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకో స్నిగ్ధ. సి. సి అంటే మన తెలుగులో సా అన్నమాట. సా తో ఒకసారి సరిగమప అను. సరిగమప. మోహన, మోహనలో మోహన, మోహనలో గా లేదుగా. అయితే మోహన్లో లేని గా పలు. సగమప. హిందోళ. మీరు అన్ని అవుట్ ఆఫ్ సిలబస్. ఆనంద భైరవి. వాళ్ళు ఎవరు లేరా చుట్టుపక్కల? వాళ్ళ పక్కన ఎవరు కనిపించట్లేదు. ఓకే, నంబర్ 6. అమ్మో, పెద్ద నంబరే వచ్చింది. Come on, you hit a sixer. It's a sixer. 1, 2, 3, 4, 5, 6. బలేలో 6 వచ్చిందంటే మళ్ళీ ఛాన్స్ వచ్చినట్టే, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏబిసిడి ఈఎఫ్ లో నుంచి డి. చూసా, ఎంతైనా మ్యూజిక్ డైరెక్టర్ కదా. ఆంబో తరిచినట్టు నంబర్ చూడు.
సిక్స్ మళ్ళీ సిక్స్ బల్లే బల్లే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఏంటి మీ ఇంట్లో కుక్క బదులు నక్క పెంచుకుంటున్నావా? నక్క తోక తొక్కితే ఇలాంటివి వస్తాయంట భలే ఛాన్సలేలు. అవునా? రెండు సార్లు వచ్చింది కానీ మూడోసారి వస్తే అవుట్ అయిపోతారు. మా భలే ఛాన్సలే రూల్ అదే. మూడు సిక్సర్లు అంటే హ్యాట్రిక్ అనాలి కానీ అది క్రికెట్ అండి, ఎవడికి కావాలి? మాది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సిక్స్ ఏబిసిడిఎఫ్ లో సెలెక్ట్ చేసుకోండి. ఏ అంటే ఆ అంటే అమ్మా. అంబా అమ్మానా? అంబా వాళ్ళ అమ్మ. ఓకే తిప్పు. నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పంచి ఉంది పాము. వేదాలలో ఇది కోయిన్సిడెన్స్ కాదు సార్. చూడండి సార్, పాము ఉంగరం వేసుకొని వచ్చింది. మరి పాము రాక ఐశ్వర్య రాయ్ వస్తుంది అక్కడ, అందుకనే వచ్చింది. డన్. ఓకే డన్. నెక్స్ట్ టైం నుంచి నిచ్చెన ఉంగరాలు వేసుకొని రండి. ఎగ్జాక్ట్లీ.